హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో చూసేసి నేను మీకు దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి. అమ్మ చేసిన దోసకాయ పచ్చడి ఇక్కడ వచ్చేసేసి, ఇది సోమవారం రోజు అనమాట. సోమవారం రోజు మార్నింగ్ కొంచెం తీసానండి, అంత ఎక్కువ తీయలేదు. ఇంకా ఆ రోజు అయితే వ్లాగ్ ఏం చేయలేదు, టెంపుల్కి అట్టు వెళ్ళొచ్చామండి. టెంపుల్లో కూడా నేనేం తీయలేకపోయాను, అందుకని నేనేం పెట్టలేదనమాట. ఫుల్ రష్ ఉన్నాయి టెంపుల్లో. ఇక్కడ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ చేసిందండి, నేను పూజ అంతా అయిపోయినాక తర్వాత ఒక చిన్న క్లిప్ తీసాను అంతే. కార్తీక సోమవారం రోజు ఇంకా దేవుళ్ళన్ని క్లీన్ చేసుకుని నేను శుభ్రంగా పూజ చేసుకున్నానండి. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాను అనమాట. టెంపుల్కి వెళ్ళాను కానీ ఇంకా అక్కడేం నేను తీయలేదండి. ఫుల్ ఇప్పుడు కార్తీక సోమవారం కదా, జనాలు ఎట్లా ఉంటారు, ఫుల్ రష్ ఉందండి. అసలు ఫోన్ పట్టుకొని తీసేయటానికి అసలు వీలే పడదు, అట్లా ఉన్నారు జనాలు. ఇంక ఇక్కడ వచ్చేసేసి దోసకాయ పచ్చడి అండి. ఇదైతే సోమవారం రోజు కాదు, ఇంతకుముందు చేసిందనమాట. అదే నేను పెట్టాను అనమాట ఇప్పుడు దోసకాయ పచ్చడి. ఇంకా ముక్కలు కట్ చేసి ఇది చేదుందా లేదా అని చూసిందండి. దోసకాయ చేదుందా లేదా అని చూసుకుంటాం కదా, గింజలు కానీ పైన కానీ చేదు ఏమైనా ఉందో ఏమైనా చూసిందనమాట. తర్వాత ఇంకా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నామండి ఈరోజును. ఇంకా అమ్మ అవన్నీ ముక్కలు కట్ చేసుకుంది. ఫస్ట్ తోలు తీసి ముక్కలు కట్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా రోట్లో నువ్వులు వేసిందండి, నువ్వులు వేసి దంచుతుంది. తర్వాత పచ్చిమిర్చి వేసిందండి. నువ్వులు ఒక స్పూను, 1½ స్పూన్ అని తీసుకోవచ్చండి, పర్వాలేదు. ఒక దోసకాయకి చెప్తున్నా అనమాట. పచ్చిమిరకాయలు 8-9 తీసుకుందండి. అలానే కొత్తిమీరను, కరివేపాకు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంది. విడిగా వేసి పిల్లలు తింటలేదని దానిలో దంచేసిందండి. తర్వాత దొడ్డుప్పు తీసుకుందనమాట. ఉప్పు మనం చూసుకొని వేసుకోవచ్చు, ఉప్పు ఎంత పడుతుందో తర్వాత అయినా వేసుకొని దంచుకోవచ్చు అనమాట. లాస్ట్లో చూసి వేసుకోవచ్చు చాలకపోతే. అలానే చింతపండు 1 రబ్బ వేసిందనమాట. కొంచెం చింతపండు నానేసుకొని 1-2 రబ్బలు వేసుకుంటే చాలు, ఎక్కువ పులుపు అవసరం లేదు. అలానే ఇక్కడ ఎల్లిపాయలు దంచడం మర్చిపోయిందనమాట. ముక్కలు వేసినాక ఎల్లిపాయ నలగదండి, అందుకని అదంతా తీసి మళ్ళీ ఎల్లిపాయ వేసి మళ్ళీ దంచి తర్వాత ముక్కలు వేసేసుకుందనమాట. చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, నువ్వులు, దోసకాయ అండి, అంతే. కరివేపాకు, కొత్తిమీర ఏదైనా ఒకటున్నా వేసుకోవచ్చు మన దగ్గర, ఇంకా ఉన్నాయని చెప్పి అమ్మ వేసేసింది. తర్వాత తాలింపు వేసుకోవాలి. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే వేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలండి. తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసిందండి. తర్వాత ఇంకా దోసకాయ దానిలో వేసేసేసి పచ్చడి మగ్గించటమే, అంతే, ఇంకేం ఉండదండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెళ్దామా? మాట